డార్లింగ్ తన లెవెల్ అయితే చూడండి 81 మన తెలుగు ప్లేయరే, తెలుగులో 81 లెవెల్ ప్లేయర్. నా ఫ్రెండ్ లిస్ట్ లో అయితే ఎప్పటి నుంచో ఉన్నాడు, తనతో అయితే ఛాలెంజ్ చేద్దాం అనుకుంటున్నాను. చూద్దాం అసలు తను ఎలా రియాక్ట్ అవుతాడో. చూడండి కావాలంటే తెలుగుడే మన టీం టీజీఎఫ్ఎఫ్ ధనన్న వాళ్ళ గిల్లో అయితే ఉన్నాడు. హాయ్ బ్రో అని అయితే మనం పెట్టాం, తను కూడా హాయ్ బ్రో అని పెట్టాడు. ఎలా ఉన్నావు అని అయితే మనం మెసేజ్ చేద్దాం, తను మరి ఎలా రియాక్ట్ అవుతాడో చూద్దాం. నీ యూట్యూబ్ ఛానల్ చూస్తా, వీడియోస్ బాగుంటాయి బ్రో అంట, థ్యాంక్స్ బ్రో అని అయితే పెడదాం. మన యూట్యూబ్ ఛానల్ చూసారంట, పర్లేదు మన యూట్యూబ్ ఛానల్ రీచ్ అయితే బాగానే ఉంది. 1v1 ఆడుదామా బ్రో, మనమైతే మెసేజ్ చేసాం మళ్ళీ వర్సెస్ అంటే తను ఏమనుకుంటాడో. అందుకే నార్మల్గా తెలుగు 81 లెవెల్ ప్లేయర్ కదా, అందుకే జస్ట్ చిన్న ఛాలెంజ్ అంతే అని చెప్పేసి మెసేజ్ అయితే చేసాం మనం. తనైతే ఓకే బ్రో యువర్ విష్ అన్నాడు. సో నేనైతే క్రియేట్ చేసి స్టార్ట్ చేద్దాం అనుకున్నాను, కానీ డార్లింగ్ తర్వాత తను ఒక మెసేజ్ అయితే పెట్టాడు, బ్రో నీతో నేను ఎప్పటి నుంచో వర్సెస్ అయితే ఆడదాం అనుకుంటున్నాను, సో నేనే క్రియేట్ చేస్తానని. సో నేనైతే ఓకే క్రియేట్ బ్రో అని అయితే పెట్టాను, మరి చూద్దాం ఎవరు గెలుస్తారో. ఓకే మన వీడియో అయితే మనం స్టార్ట్ చేసేద్దాం. హాయ్ డార్లింగ్స్, అందరికీ నేను మీ ఏజెంట్ 777. అందరు ఎలా ఉన్నారో, అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు మన ఇంట్రెస్టింగ్ వీడియో వచ్చేసి మనమైతే తెలుగు హైయెస్ట్ లెవెల్ ప్లేయర్ 81 లెవెల్ ప్లేయర్తో అయితే మనమైతే వర్సెస్ అయితే ఆడబోతున్నాం. ముందుగా అందరికీ చాలా అంటే చాలా థ్యాంక్స్ డార్లింగ్స్, ఒకసారి చూడండి కంగ్రాచులేషన్స్, యువర్ యూట్యూబ్ ఛానల్ ఏజెంట్ 777 హ్యాస్ బీన్ యాక్సెప్టెడ్ ఇన్ టు ద యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్ అండ్ ఈజ్ నౌ అవైలబుల్ టు మాంటేజ్ ఆన్ యూట్యూబ్. అంటే మన ఛానల్కి ఇప్పటి నుంచి అయితే యాడ్స్ అయితే ప్లే అవుతాయి అన్న, చెప్పాలంటే మన ఒఫీషియల్ ఫస్ట్ మైల్ స్టోన్ అని చెప్పుకోవచ్చు. చాలా అంటే చాలా థ్యాంక్స్ అన్న అందరికీ, అంతా మీ సపోర్టే. మనమైతే ఇలాంటివి చాలా అంటే చాలా చేయాలి డార్లింగ్స్ ముందు ముందు. మన వీడియోని ఇంకెవరైనా చూస్తూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అన్న, మీ సపోర్ట్ నాకు చాలా అంటే చాలా ఇంపార్టెంట్. లైక్ చేయడం మాత్రం మర్చిపోదు, లైక్ చేస్తేనే వీడియోకి అయితే రీచ్ వెళ్తుంది. మనం మీరైతే ఫాస్ట్ ఫాస్ట్ గా షేర్ చేస్తే మనం 10k చాలా అంటే చాలా దగ్గరలో ఉన్నాం, 10k అయితే రీచ్ అయిపోవచ్చు. మనమైతే గేమ్ కమెంట్ లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ రౌండ్ అయితే మనం ఓపీ డెజర్టికల్ హెడ్ షాట్ అయితే కొట్టేసాం, సెకండ్ రౌండ్ అయితే మనకు అబ్జర్వేటరీ అయితే వచ్చింది. మన బ్రో అయితే 81 లెవెల్ ప్లేయర్ అనమాట, మన దనన్న వాళ్ళ గిల్లో అయితే ఉన్నాడు. అంటే ఐ మీన్ దనన్న లేడు ఆ గిల్లో ప్రెసెంట్, బాస్ గిల్లో అయితే ఉన్నాడు. మన వంశీమాయ వీళ్ళంతా అదే గిల్లో ఉన్నారు తేజ బ్రో. అంటే చాలా తక్కువ మనకి తెలుసు అన్న, తెలుగులో కూడా 80 కన్నా ఎక్కువ లెవెల్ ప్లేయర్స్ ఉన్నారని. తిను కూడా అందులో ఒకడు, తినే కాదు ఇంకా ఉన్నారన్న. అందరినీ మీకైతే పరిచయం చేస్తాను మాక్సిమం కొన్ని రోజుల్లో. అందరినీ అయితే మన వీడియోలో అయితే అందరితో ఛాలెంజ్ చేసి అయితే మనం వీడియోలు పెడదాం, ఎందుకంటే బయట వాళ్ళకు కూడా తెలియాలి కదన్న తెలుగు కమ్యూనిటీలో కూడా ఎక్కువ లెవెల్ ప్లేయర్స్ ఉన్నారని. సో మనమైతే 3 రౌండ్స్ అయితే కొట్టేసాం, మన బ్రో అయితే 0 రౌండ్స్ కొట్టాడు. మన బ్రో ర్యాంక్ ప్లేయర్ కదా. అరే అరే అలా అన్నం లేదు, ఓపీ డెజర్ట్ ఈగల్ హెడ్ షాట్ అమ్మా, నిజం చెప్తున్నా ఓపీ ర్యాంక్ ప్లేయర్ అన్నం లేదు, ఓపీ కొడతాడమ్మా నన్ను. నాకైతే కొంచెం లైట్గా హెల్త్ ఇష్యూ అయితే ఉందన్న, వీడియో అయితే పెట్టద్దు అనుకున్నాను ఈరోజు. కాకపోతే మనకైతే చెప్పాను కదా డైలీ అయితే వీడియో అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను, కాబట్టి వీడియో అయితే ఏదో ఒకటి చేసి డైలీ అయితే అప్లోడ్ చేస్తాను. అంటే మరీ సీరియస్ ఏం కాదు, నార్మల్ చిన్న లైట్ ఫీవర్ అయితే ఉంది నాకు. నిజంగా డార్లింగ్స్ నిజంగా చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నా, ఫీవర్ ఉన్నా ఏదన్నా పోద్దన్న. మానిటైజేషన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ అయిపోయింది 3 డేస్లో. మనమైతే జెన్యున్గా యూట్యూబ్ ఛానల్ నడుపుతున్నాం కాబట్టి యూట్యూబ్ బోర్డు కూడా మనకైతే సపోర్ట్ చేశాడు. ఇంత సంతోషంగా ఉండడానికి గల కారణం అయితే ఎవరో కాదు, మీరే అన్న. మీరు ఇంత సపోర్ట్ ఇచ్చారు నాకు, చాలా అంటే చాలా థ్యాంక్స్ అందరికీ డార్లింగ్స్. ఎస్పెషల్లీ మన సబ్స్క్రైబర్లు అయితే చాలా సపోర్ట్ చేశారు, అలాగే హేటర్స్ మీరు కూడా. మీరు అంత వాల్యుబుల్ టైం వచ్చి నాకు వచ్చి కమెంట్ చేస్తున్నారు కదా, బ్యాడ్ కమెంట్స్ అవ్వచ్చు ఏమన్నా అవ్వచ్చు, కానీ అంత టైం ఇచ్చి నాకు కమెంట్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అన్న. మన సబ్స్క్రైబర్కి నేను ఒకటే చెప్తా అన్న, మీ సపోర్ట్ తోటే నేను ఇంతవరకు వచ్చా, ఇంకా ముందు కూడా మీ సపోర్ట్తోనే ఎదుగుతాను, అదైతే కన్ఫర్మ్. మనం గేమ్ కమెంట్లోకి వెళ్ళిపోదాం. మనం 3 రౌండ్స్, మన బ్రో అయితే 1 రౌండ్ అయితే కొట్టాడు, ఆల్ మూమెంట్ కూడా బాగానే ఇస్తున్నాడు, కొంచెం ఓపెన్ ఛాలెంజెస్ ఎక్కువ ఇస్తున్నాడు మన బ్రో. డార్లింగ్స్ మీరు అందరు చాలా మంది కమెంట్ చేసినట్టే నేనైతే ఛాలెంజ్ వీడియోస్ అయితే చేస్తున్నాను కేవలం మీకోసం, అలాగే తెలుగుడు సత్తా అనేది ఏదో చూపించడం కోసం. ఈ వీడియో ఇదైతే ఈ ఛాలెంజ్ మాత్రం ఫ్రెండ్లీ మ్యాచే, మన తెలుగుతోనే కాబట్టి. పోతే మనకి ఎవరైనా ఇమోట్లు వేసి రెచ్చగొట్టి ఇలాంటివన్నీ చేస్తే మనమైతే సీరియస్గా రియాక్ట్ అయిపోయి రూమ్ అయితే పెట్టేద్దాం, అదైతే వేరే లెవెల్. కాకపోతే ఇవైతే నార్మల్ ఛాలెంజ్ వీడియోస్, ఇదైతే ఫన్నీ మ్యాచెస్, దీని అయితే సీరియస్ తీసుకోరని అయితే నేను అనుకుంటున్నాను. నేను ఏది చేసినా బేస్డ్ ఆన్ సబ్స్క్రైబర్ డిమాండ్ అయితేనే చేస్తానన్న, మీరు అడిగారు కాబట్టి నేను చేస్తున్నాను. అలాగే టిప్స్ అండ్ ట్రిక్స్ వీడియోస్ మీకు ఇలాంటివి కూడా అడుగుతున్నారు, త్వరలో అయితే తీసుకొస్తాను అన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ కావాలా, లేకపోతే ఛాలెంజ్ వీడియోస్ చేయినా, ఇలాగే మీరే కమెంట్ చేయండి కమెంట్ సెక్షన్లో. లేదన్నా మాకు తెలుగుడు సత్తా ఏంటో నువ్వు చూపించాలి, నువ్వు ప్రూవ్ చేయాలి, లేదు ఛాలెంజ్ వీడియోస్ ఇలాగే కంటిన్యూ చేయంటే కంటిన్యూ అయితే చేసేస్తాను నేను. లేదు బ్రో నువ్వు కొంచెం ఫుల్ మ్యాప్కి అయితే షిఫ్ట్ అయిపో, మాకు ఫుల్ మ్యాప్ గేమ్ ప్లే కావాలి అంటే ఫుల్ మ్యాప్కైనా షిఫ్ట్ అవుతానన్న, చెప్పాను కదా ఎవ్రీథింగ్ డిపెండ్స్ ఆన్ సబ్స్క్రైబర్ డిమాండ్. నువ్వు మీరు ఏం డిమాండ్ చేస్తే నేను అదే చేస్తాను. నేను ఏమనుకుంటున్నా అంటే ఇలాగే ఛాలెంజ్ వీడియోస్లో ఎప్పుడైతే నేను ఎలా అయితే హెడ్ షాట్లు అయితే కొడుతున్నానో ఆ టిప్స్ అండ్ ట్రిక్స్ కూడా నేను ఇలా ఛాలెంజ్ వీడియోస్లో అయితే చెప్దాం అనుకుంటున్నాను మెల్లమెల్లగా. మనమైతే గేమ్ కమెంట్లోకి వెళ్ళిపోదాం. అసలు దాని నుంచి గేమ్ కమెంటరీ అయితే ఇవ్వట్లేదు గైస్. మన బ్రో అయితే 2 రౌండ్స్ అయితే కొట్టాడు, మనం 3 రౌండ్స్ అయితే కొట్టేశాం. కాకపోతే ఇందాక రౌండ్ ఏం జరిగిందో తెలీదు, ఫుల్ కామెడీ కామెడీ అయితే చేస్తాను నేను.
అసలు యాక్యురసీ లేదు, ఏం లాక్ అయితే అస్సలు అవ్వలేదు. డబుల్ బ్యారల్ అయినా డెజర్ట్ ఈగల్ అయినా మనమైతే రష్ ఆడదాం, షార్ట్ రేంజ్ హెడ్ షాట్ కోసం అయితే ట్రై చేద్దాం. అలా తన బ్రో అయితే ఫుల్ ఎస్కేప్ అయిపోతున్నాడు మన దగ్గర నుంచి. ఎస్కేప్ మూమెంట్ అయితే చాలా బాగుంది, అంటే ర్యాంక్ ప్లేయర్స్ కదా, ర్యాంక్ ప్లేయర్స్ లో మాక్సిమం ఎస్కేపింగ్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్ కదా. మనల్ని అయితే వాళ్ళు అయితే ఇరికిచ్చేసాడు అనుకున్నాం, మనమైతే ఈజీగా ఫ్రీగా అయితే బయటకు వచ్చేసాం. మనమైతే సిట్టింగ్ లో వాళ్ళు వేయలేకపోతున్నాం అన్న, మెయిన్గా సిట్టింగ్ లో వాళ్ళు అయితే చాలా ఫాస్ట్గా వేసేవాడిని ఇంతకుముందు చెప్పాను కదా. ఈ ఫోన్ వచ్చినప్పటి నుంచి కొంచెం అయితే లైట్గా తగ్గిపోయింది మూమెంట్, పెంచేద్దాం మూమెంట్ కూడా, అన్ని పెంచేద్దాం. తప్పేముంది డార్లింగ్స్, వేరే లెవెల్ అయితే చూపించాలి మన గేమ్ ప్లే అందరికీ, ప్రతి ఒక్కరికి. ముందు మన ఫ్రీఫైర్ బాబు అయితే గ్లిచెస్ అయితే చాలా అంటే చాలా తగ్గియాలి. ఫుల్ రెడ్ షాట్లు ప్లెయిన్ హెడ్లు కొట్టినా కానీ నాక్ అవర్ ఒక్కొక్కసారి ఫుల్ కోపం వచ్చేస్తుంది కదా అవతల వాళ్ళకి, ఆడే ఇంట్రెస్ట్ కూడా ఉండదు. ఫుల్ రెడ్ షాట్లు కొట్టి కూడా మన బ్రో అయితే ఫుల్ ఇట్టిచ్చాడు గ్యాప్లో. మనమైతే హీల్ చేసేసుకుందాం. మనకైతే స్కైలర్ వల్ల చిన్న అడ్వాంటేజ్ ఉంది, క్యారెక్టర్ స్కిల్స్ ఎస్ పెట్టుకొని అయితే ఆడండి మాక్సిమం వన్ ట్యాప్లో, ఎందుకంటే గేమ్ ప్లే నేర్చుకోవాలని అయితే ఆడుతున్నారు కాబట్టి. తెలుగు హైయెస్ట్ లెవెల్ ప్లేయర్ అయితే మనకు ఓపీ హెడ్ షాట్ అయితే కొట్టేశాడు డబుల్ బ్యారల్తో. బాబోయ్ అసలు ఓపీ రేంజ్, షార్ట్ రేంజ్ అయినా మిడ్ రేంజ్ అయినా బాగానే ఆడుతున్నాడు మరి, వాల్ మూమెంట్తో సహా అంతా. మన బ్రో అయితే లైన్గా కంబ్యాక్ అయితే ఇచ్చాడు, 3-0 నుంచి 3-3 ఓపీ అని చెప్పుకోవచ్చు. మనకైతే నెక్స్ట్ రౌండ్ కేప్ టౌన్ అయితే వచ్చింది, మన బ్రో అయితే అదిగోండి ఫుల్ ఓపెన్ ఇస్తున్నాడు. చూద్దాం మరి, మన బ్రోకి అయితే ఓపీ హెడ్ షాట్ అయితే కొట్టేశాం మనం, అంటే అది తక్కువ అంటే అలా బయటకు వచ్చలేదు, అలా హెడ్ షాట్ పడిపోతే అంత ఫుల్ యాక్యురేసీతో మనకైతే ఫుల్ ఆనందం కలుగుతుంది, అది చెప్పుకోలేము. మనం ఎన్నో హెడ్ షాట్స్ కొడతాం రోజు, కాకపోతే ఆ హెడ్ షాట్స్లో కూడా బెస్ట్ వన్ ఆఫ్ ద బెస్ట్ అని చెప్పుకోవడానికి కొన్ని ఉంటాయి కదా, అలాంటివి కొట్టినప్పుడు మనకైతే ఓపీ ఫీలింగ్ వస్తుంది. అదో హాయ్ అన్న చెప్పలేము, అలాంటి హాయ్ మీకు కలుగుతుంది. మనమైతే మాక్సిమం కొట్టిన అన్ని రౌండ్లు అయితే ఓపీ హెడ్ షాట్లు కొట్టామంటే ప్యూర్ రెడ్ షాట్లు అయితే కొట్టాం. వాటిల్లో మీకు ఏ రౌండ్ అయితే నచ్చిందో కమెంట్ అయితే చేసేయండి. అలాగే చెప్పాను కదా మీకు ఎలాంటి వీడియోస్ అయితే కావాలనుకుంటున్నారో, మీరు ఏ డిమాండ్ చేస్తున్నారో మీరు పక్క అయితే కమెంట్ చేయండి అన్న. ఏదైనా మీరు చెప్తేనే కదా డార్లింగ్స్ నాకు తెలిసేది, ఏమి కమెంట్ చేయకుండా వెళ్ళిపోతే నాకు ఎలా తెలుస్తుంది అన్న. మీరు ఏం కోరుకుంటున్నారు నా నుంచి, ఏదో ఒకటి అయితే ఎక్స్పెక్ట్ చేస్తారు కదా అన్న, నువ్వు ఇలాంటి చేస్తే బాగుంటుందని. అలాంటిది మీరు ఏమైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో నిర్మోహమాటంగా అయితే మీరు అయితే పెట్టచ్చు, నేను ప్రతి ఒక్కరు కమెంట్ అయితే చదువుతాను. అలాగే అన్న మీలో ఎంతమంది చూసారో ఎంతమంది లేదో నాకు తెలియదు, కానీ నేనైతే చిన్న చేంజ్ అయితే చేశాను ఈరోజు, అదేంటో మీకు అందరికి తెలిసే ఉంటుంది. మన డ్రెస్ చూడండి, మనమైతే ఒక కొత్త డ్రెస్ అయితే వేసాం, మన డ్రెస్ స్టైల్ తీసేసి ఒక బ్రేక్ డాన్సర్ హెయిర్, మనకైతే చాలా ఇష్టం అన్నమాట ఇది. నిజం చెప్పాలంటే నా దగ్గర ఉన్న వాటిలో నేను ఎప్పుడు వేసే బండ్లు అంటేనే నాకు చాలా ఇష్టం, ఆ డ్రెస్ స్టైల్ కానీ అవే నాకు చాలా ఇష్టం. అందుకే ఏ వీడియోకైనా అదే వేసుకుంటాను, నేను డైలీ ఆడేటప్పుడైనా మాక్సిమం అందరికీ తెలుసు నేను అదే వేసుకొని ఆడుతాను గేమ్ ఎవ్రీడే. కాకపోతే ఎందుకో డార్లింగ్స్ ఈరోజు అయితే ఈ డ్రెస్ వేసుకొని ఆడాలనిపించింది, ఆడేసాను అంతే. ఇంతకుముందు కూడా చాలాసార్లు చెప్పాను కదా, నేను అప్పుడప్పుడు ఇలాంటి స్టంట్లు చేస్తాను. మన సబ్స్క్రైబర్కి ఇలాంటి స్టంట్లు కూడా నచ్చితే నచ్చాయని చెప్పండి, లేదన్నా నువ్వు అదే డ్రెస్ వేసుకొని ఆడాలంటే ఆడతాను మ్యాక్సిమం అదే డ్రెస్ వేస్తాను, మీరు చెప్పకపోయినా కావాలంటే నాకంటే చాలా అంటే చాలా ఇష్టం ఆ డ్రెస్. ఓకే, మనం ఇందాక రౌండ్ కూడా ఒక ఎక్సలెంట్ హెడ్ షాట్ అయితే కొట్టాం, బాగా తగిలింది. కాకపోతే ఇప్పుడు చూద్దాం మరి ఈ రౌండ్ ఎవరు కొడతారో. మనమైతే 5 రౌండ్స్ కొట్టాం, మనమైతే ఓపీ కంబ్యాక్ ఇచ్చాం 2 రౌండ్స్ లైన్గా. మన బ్రో అయితే చూద్దాం మరి కొడతాడా కొట్టలేడా మరి ఏంటో ఇక ముందే చూద్దాం. చెప్పాను కదా మన బ్రో అయితే మాక్సిమం ఎస్కేపింగే ట్రై చేస్తున్నాడు, బ్యాక్ వెళ్ళిపోయాడు చూడండి, మళ్ళీ ఆ ప్లేస్కి అయితే వెళ్ళిపోయాడు. తన దగ్గరికి వెళ్ళి నాకైతే షార్ట్ రేంజ్ ఆడడం చాలా ఇష్టం, షార్ట్ రేంజ్లో హెడ్ షాట్స్ కొట్టడం కష్టం, సో అదే నేర్చుకోవడం నాకు ఇష్టం. అరే అరే బాబోయ్ నాకు రైమింగ్ చాలా వచ్చిందన్న, బాబు నాలో చాలా టాలెంట్ ఉందన్న, నాకు మీ వల్లే తెలుస్తుంది డార్లింగ్స్ ఇవన్నీ, నాలో ఇన్ని టాలెంట్స్ ఉన్నాయని కూడా ఈ మధ్య. త్వరలో మన సబ్స్క్రైబర్ కోసం ఏదైనా స్పెషల్ చేద్దాం, నా నుంచి మీరు ఎక్స్పెక్ట్ చేయండి ఏదన్నా చేస్తాను సంథింగ్, అంటే పెద్దగా ఏం ఎక్స్పెక్ట్ చేయకండి ఏదో చేస్తాను అని చెప్పేసి. చూద్దాం ఏదన్నా కొత్తగా ట్రై చేద్దాం రాబోయే వీడియోస్లో అయినా దేంట్లో అయినా. చెప్పాను కదా డార్లింగ్స్ అందరికీ మర్చిపోకండి మన వీడియోని ఎవరైనా చూస్తూ ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అన్న. నిజం చెప్తున్నా మన ఛానల్కి వచ్చే వ్యూస్కి సబ్స్క్రైబర్కి అసలు సంబంధం లేదన్న, గ్రోత్ అయితే బాగానే ఉంది కాకపోతే మన వ్యూస్కి సబ్స్క్రైబర్కి సంబంధం లేదు. మనకైతే ఆల్మోస్ట్ 80% మెంబర్స్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు వీడియో చూసి కూడా, ఓన్లీ 20% మెంబర్స్ అయితే మన ఛానల్ని వీడియో చూసిన ప్రతి ఒక్కరు అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు. అలాగే దాన్ని మెల్లగా మీరు తగ్గించాలనుకుంటున్నాను, అంటే ఐ మీన్ నాట్ సబ్స్క్రైబ్డ్ తగ్గించాలి, సబ్స్క్రైబ్డ్ కాదు అన్న తగ్గించమన్నాడు కదా అని చెప్పి పర్సంటేజ్ ఆఫ్ సబ్స్క్రిప్షన్స్ తగ్గించకండి అన్న, అలా కాదు నేను అన్నింది, పర్సంటేజ్ ఆఫ్ అన్సబ్స్క్రైబ్ పీపుల్ని అయితే తగ్గించండి. అంటే వీడియోని చూసి ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదో అందరూ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అనేది నా ఇంటెన్షన్ అంతే. మనమైతే ఓపీ కంబ్యాక్ అయితే ఇచ్చేసాం, చూద్దాం మరి మన బ్రో కంబ్యాక్ ఇస్తాడా లేకపోతే ఈ రౌండ్ అయితే మనం కొట్టేస్తామా లేదా అనేది. అన్న మీరు కూడా ఎంతమంది అయితే మూమెంట్ నేర్చుకోవాలి, వన్ ట్యాప్లు నేర్చుకోవాలనుకున్న ప్రతి ఒక్కరైతే అన్లిమిటెడ్ రూమ్ అయితే క్రియేట్ చేసి మీ ఫ్రెండ్తో అయితే 1v1 ఆడండి, ఫుల్ స్ప్రే ఆడకుండా హీలింగ్ టైం ఇచ్చేసుకొని కొంచెం హెల్దీ ఫైట్ లాగా చేసుకోండి, బాగుంటుంది. మీరు కూడా మూమెంట్ నేర్చుకోవచ్చు, చాలా నేర్చుకోవచ్చు. లేదు బ్రో మాకు మూమెంట్ ఇవన్నీ వద్దు, మాకు గేమ్ ప్లే కానీ స్ట్రాటజీస్ ఇలాంటివి కావాలి, బిల్డ్ చేసుకోవాలనుకుంటున్నామంటే మీరు పక్కా ఫుల్ మ్యాప్లో కావాలంటే ఆబ్వియస్లీ ఫుల్ మ్యాప్ ఆడాలి, లేదు సిఎస్లో కావాలంటే సిఎస్ ర్యాంక్ ఆడడానికి అయితే ట్రై చేయండి. లేదు మీకు సిఎస్లో అన్లిమిటెడ్ సిఎస్లో ఫుల్ స్ట్రాటజీస్ కావాలంటే ఆబ్వియస్లీ రూమ్ అయితే క్రియేట్ చేసి మీ ఫ్రెండ్స్తో 4v4 ఆడండి, 1v1 కాదు, అది కూడా ఫుల్ మూమెంట్తో కాదు, 4v4 హెల్దీ 4v4 లాగా ఆడండి. తను చూసారు కదా మనమైతే బుయ్య అయితే కొట్టేశాం, ప్రతి రౌండ్ అయితే ఓపీ హెడ్ షాట్లు అయితే కొట్టే
కొట్టేసాం ఓపీ గేమ్ ప్లే అని చెప్పుకోవచ్చు. సో ఇదన్న మరి మన ఈ రోజు వీడియో. మన వీడియోని ఇంకా ఎవరైనా చూస్తూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి అన్న. మీ సపోర్ట్ నాకు చాలా అంటే చాలా ఇంపార్టెంట్. త్వరలో మనం అయితే 10K అయితే ఫాస్ట్ గా రీచ్ అవ్వాలని అయితే కోరుకుందాం. మరొక కొత్త ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుంటా. అందరికీ టాటా బాయ్, టేక్ కేర్, లవ్ యూ.